ఓపెన్ చేసేసి మనం బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అని కొడదాం. కొట్టిన తర్వాత మనకి ఇలా సెర్చ్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో పోర్టల్ 2.bsnl.in అని ఉంది, చూసారా? సో దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ సర్కిల్ అని వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ప్లాన్స్ కనపడుతూ ఉంటాయి, అన్నిటినీ వదిలేసేయండి. జనరల్ ప్లాన్స్ తెలుసుకుందాం, ఇంపార్టెంట్వి. ఎస్టీవీలు ఇలాంటి వాటిని అన్నిటినీ వదిలేసేయండి. ప్లాన్ ఎక్స్టెన్షన్, ప్లాన్ మైగ్రేషన్ ఈ రెండింటిలో కూడా దాదాపు సేమ్ ప్లాన్స్ ఉంటాయి. డేటా అంటే డేటాకి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి, వాయిస్ అంటే వాయిస్కి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి, అలాగే అదేవిధంగా ఎస్ఎంఎస్కి సపరేట్ ప్లాన్స్ ఉంటాయి. టాపప్ అంటే 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 40, 50, multiple of 10 అనమాట, ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ప్లాన్ ఎక్స్టెన్షన్ కానీ ప్లాన్ మైగ్రేషన్ కానీ ఏదైనా ట్యాప్ చేయండి. సో ఇంపార్టెంట్ ప్లాన్స్ ఇవి అన్నమాట. సో 105కి మనకి 22 డేస్ కాల్స్ ఫ్రీ వస్తాయి, అదేవిధంగా 100 SMS కూడా ఫ్రీ వస్తాయి, అదేవిధంగా 2GB once అన్నమాట, ఒక్కసారి మాత్రం 2GB ఫ్రీ వస్తుంది. సో ఇది అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్. సో ఈ 106, 107 ఈ ప్లాన్స్కి పెద్ద యూజ్ ఉండదు మనకి, ఇవి పర్ సెకండ్ పర్ మినిట్ అని సెకండ్ బేస్డ్గా మినిట్ బేస్డ్గా ఛార్జ్ ఉంటుందన్నమాట. సో ఇది పెద్ద యూజ్ ఉండదు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ప్లాన్ వచ్చేసరికి 153 ప్లాన్. దీనికి 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, మీకు డైలీ 1GB డేటా వస్తుంది, అదేవిధంగా కాల్స్ ఫ్రీ వస్తాయి, అదేవిధంగా 100 SMS వస్తాయి. తర్వాత 199 ప్లాన్కి 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అదేవిధంగా 2GB ఫర్ డే వస్తుంది 30 డేస్ వరకు, 100 SMS ఫర్ డే. సో FRC 249 ఇది ఫస్ట్ రీఛార్జ్ మాత్రమే అప్లికేబుల్ అన్నమాట. తర్వాత అనంత్ ప్లస్ ఈ ప్లాన్కి వచ్చేసరికి మీకు 73 డేస్ వ్యాలిడిటీ వస్తుంది, ఓన్లీ వాయిస్ ప్లాన్స్ ఇది, అదేవిధంగా మీకు 100 SMS వస్తాయి, 300 SMS వస్తాయి వన్ టైము, 6GB డేటా కూడా ఫ్రీ వస్తుంది. తర్వాత 397 అనేది ఒక ఇన్కమింగ్ మాత్రమే వచ్చే ప్లాన్ అన్నమాట ఇది. సో 365 డేస్ మీకు దీని వ్యాలిడిటీ ఉంటుంది, 365 డేస్ మీకు ఇన్కమింగ్. అదేవిధంగా ఈ ప్లాన్లో మీకు మొదటి 2 నెలలు 2GB ఫర్ డే వస్తాయి, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్ వస్తాయి. ఆ తర్వాత రిమైనింగ్ 10 మంత్స్ కూడా మీకు ఇన్కమింగ్ వస్తుంది. తర్వాత 399 ప్లాన్, ఈ ప్లాన్కి మీరు 80 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 1GB ఫర్ డే వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, అదేవిధంగా 100 SMS ఉంటాయి. సో బేసిక్ డీటెయిల్స్ వరకు చెప్తున్నాను, మీకు అనవసరమైనటువంటి మ్యాటర్ అంతా చెప్పకుండా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ప్లాన్ 485 ప్లాన్. ఈ ప్లాన్లో మీకు 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, డైలీ 1.5GB ఫర్ డే వస్తుంది, 100 SMS ఫర్ డే కూడా వస్తుంది. తర్వాత 666 ప్లాన్, ఈ ప్లాన్ 120 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది, 2GB ఫర్ డే మీకు వస్తుంది అన్నమాట 120 డేస్ వరకు, అదేవిధంగా 100 SMS కూడా వస్తాయి. 699 దీనికి 180 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది, 100 SMS ఫర్ డే వస్తుంది, 0.5GB ఫర్ డే వస్తుంది. తర్వాత 997 ఈ ప్లాన్కి వ్యాలిడిటీ 180 డేస్, అన్లిమిటెడ్ వాయిస్ ఉంది, 3GB ఫర్ డే, 100 SMS ఫర్ డే, అదేవిధంగా PRBT అంటే ఫ్రీ హలో ట్యూన్ అన్నమాట. 999 ప్లాన్ ఇది 240 డేస్ వ్యాలిడిటీ, మీకు అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది దీనికి, అంతే, పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు ఇంకా దీనికి. తర్వాత 1999 ప్లాన్ 365 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 500GB ప్లస్ 100GB ఎక్స్ట్రా వస్తుంది, అన్లిమిటెడ్ వాయిస్, 100 SMS ఫర్ డే, అదేవిధంగా ఫ్రీ PRBT. ఇది 365 డేస్ మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి. 2399 ప్లాన్ అన్నమాట, ఈ ప్లాన్కి 365 డేస్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వాయిస్ వస్తుంది,
3 GB పర్ డే, 100 SMS పర్ డే, ఫ్రీ పిఆర్బిటీ, మీకు 365 డేస్ వరకు వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ ప్లాన్స్ అన్నమాట. సో మీకు ఎప్పుడైనా వ్యాలిడిటీ ఏమైపోయినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ప్లాన్స్ అన్న ఉన్న వాటిని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు రీఛార్జ్ చేసుకోండి. ఎస్టీవీల జోలికి అయితే అసలు వెళ్ళొద్దు, వేస్ట్. అవి వ్యాలిడిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎస్టీవీ వర్క్ అవుతుంది. సో ఎస్టీవీ ఒకటి ప్లాన్ ఒకటి ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్టీవీకి ప్లాన్కి చాలా కొంచెం ప్రైస్లో కొంచెమే తేడా ఉంటుంది, కానీ ఎస్టీవీలో వ్యాలిడిటీ రాదు, ప్లాన్లో వ్యాలిడిటీ కూడా వస్తుంది ఫ్రీ బెనిఫిట్స్తో పాటు. సో అదేవిధంగా మిగిలిన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ లింక్ యొక్క, ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు మిగిలిన ప్లాన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ ఉందో లేదో సెలెక్ట్ చేయడానికి *123# కొడితే మీకు వ్యాలిడిటీ అనేది చూపిస్తుంది. సో స్టేటస్ యాక్టివ్ ఉంది. అదేవిధంగా గ్రేస్ పీరియడ్ 1కి వ్యాలిడిటీ ఎంత ఉంది, గ్రేస్ పీరియడ్ 2కి వ్యాలిడిటీ ఎంత ఉంది, ప్లాన్ ఏ ప్లాన్లో ఉంది, ఎంప్లాయీస్కి స్పెషల్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా ఏదన్నా ఎస్టీవీ యాక్టివేట్ ఉందా అని తెలుసుకోవడానికి *124*2# డైల్ చేయండి. అంటే మీరు మీ ప్లాన్కి అడిషనల్గా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ 1 GB పర్ డే ప్లాన్ వాడారు, 1 GB అయిపోయింది. సో మీరు ఒక 16 రూపీస్ అలా రీఛార్జ్ చేసుకుంటే మీకు 2 GB అట్లా వస్తుంది. సో అది యాడెడ్ డేటా ఎస్టీవీ అన్నమాట. సో అలాంటి డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.